బిజవాడ వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో ఏటూ కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యంకి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. బెంగళూరులో కోగంటి సత్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడకి తీసుకువచ్చారు. రాహుల్ మర్డర్కి సంబంధించి కోగంటి సత్యం వద్ద నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నిందితుడు కోగంటి సత్యంను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ శ్రీనివాస లైవ్ ద్వారా అందజేస్తారు. విజయవాడలో సంచలనం కలిగించినటువంటి రాహుల్ మర్డర్ కేసు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు సంబంధించి మొత్తం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత ఈ కేసు అంతా కూడా ఒక కొలుక్కి వచ్చినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. అంటే ఏ1 నిందితుడు కోరడ విజయ్ కుమార్తో పాటు ఏ2 నిందితుడిగా పేర్కొన్నటువంటి ఆ కోగంటి సత్యంను కూడా నిన్న బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ ఎఫ్ఐఆర్ ద్వారా ఇక్కడికి పిటిషన్ ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు విజయవాడలోని కోర్టులో కూడా అతన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే మొత్తానికి సంబంధించి రాహుల్ హత్యకు సంబంధించి అటు కోరడ విజయ్ కుమార్ ఏ1 నిందితుడిగా ఉంటే కోగంటి సత్యం ఏ2 నిందితుడిగాను, అలాగే కోరడ పద్మజ, అలాగే గాయత్రులు, అలాగే ఇంకా మరికొంతమందిని పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా విచారించడం జరిగింది. అయితే ముందుగా కోగంటి సత్యం తనకు ఎటువంటి సంబంధం లేదు ఈ హత్యకానికి సంబంధించి ముందుగా చెబుతున్నప్పటికీ పోలీసులు అతని పాత్ర పైన కూడా పూర్తిగా అటు కూపీ లాగడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి రాహుల్ 18వ తేదీన సాయంత్రం సమయంలో ఇంటి నుంచి ఒక్కడే కారులో బయలుదేరిన తర్వాత అతన్ని నేరుగా అటు కోరడ విజయ్ కుమార్ ఆఫీస్ ఏదైతే ఉందో అటు సీతారాంపురంలోని ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ వాళ్ళంతా కూడా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ అటు కారులో వచ్చినట్లు అక్కడ డీవీ మైనర్ హోటల్ సమీపంలోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ హత్య ఎక్కడ జరిగింది అనేది కూడా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. అంటే కోరడ విజయ్ కుమార్ సంబంధించిన ఆఫీసులోనే హత్య జరిగిందా, లేదంటే అటు కారులో హత్య చేశారా, లేకపోతే ఇంకా ఎక్కడైనా హత్య చేశారా అనే దాని మీద కూడా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్నటువంటి ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి 4 అలాగే మరో 5 కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వారితో పాటు ఏ1 అలాగే ఏ2 నిందితులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరంతని కూడా అరెస్ట్ చూపి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే మొత్తానికి సంబంధించి ఈ హత్యకు అటు కోగంటి సత్యానికి పూర్తిలో లింకులు ఉన్నట్లు కూడా అటు పోలీసుల ప్రాథమిక అంటే పోలీసుల విచారణలో పూర్తిగా వెల్లడినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి ఈ రాహుల్ హత్యకు సంబంధించి ఆర్థిక లావాదేవీలే కారణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి కూడా ఉంది. రాహుల్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, అలాగే రాహుల్ బ్యాంకు బాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అలాగే అటు కోరడ విజయ్ కుమార్ సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇలా మధ్యలో ఈ కోగంటి సత్యం ఎలా ఎంటర్ అయ్యారు, దీనికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరిగినాయి, కోగంటి సత్యం గతంలోనే ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసేందుకు వెళ్ళాము తాము ఇంజనీర్తో కలిపి అని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో అంటే ఈ కేసు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుంది అనేది కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి రాహుల్ హత్య కేసులో అటు ప్రధానంగా అంటే విజయవాడలోనే అంటే గతంలో కూడా హైదరాబాద్లో రామ్ ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అటు కోగంటి సత్యనారాయణ ప్రధాన కారణమని చెప్పి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి సంబంధించి ఈ హత్య కేసుకు సంబంధించి అటు అన్ని కోణాల్లో విచారించిన తర్వాత పోలీసులు ఈరోజు లేదా రేపు వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. పవర్ స్టూడియో.